ధ్యేయంగా భారత్ అమెరికా సౌదీ అరేబియా యూరోపియన్ యూనియన్లు మెగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ షిప్పింగ్ రైల్వే కనెక్టివిటీ కారిడార్ను ప్రారంభించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ అరేబియా ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇతర EU నాయకుల సమక్షంలో భారత ప్రధాని ప్రకటన చేశారు. ఈ మేరకు అవగాహన ఒప్పందం MOUపై ఆయా నేతలు సంతకాలు చేశారు. ఈ కారిడార్తో ఏసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్ మధ్య భౌతిక అనుసంధానంతో పాటు ఆర్థిక అనుసంధానం సైతం మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్లో రెండు వేరువేరు కారిడార్లు ఉంటాయి. ఇందులో ఈస్ట్ కారిడార్ ఇండియాను, పశ్చిమ కారిడార్ మధ్య ప్రాంతాలను కలుపుతుంది. ఉత్తర కారిడార్ పశ్చిమ ఆసియా, మిడిల్ ఈస్ట్ను యూరప్తో అనుసంధానిస్తుంది. సముద్ర మార్గమే కాకుండా రైల్వే లైన్ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే. ఇదొక సీమాంతర షిప్ టు రైల్ ట్రాన్సిట్ నెట్వర్క్. దీంతో దేశాల నడుమ నమ్మకమైన చౌకైన రవాణా సాధ్యమవుతుంది. వస్తువులను సులభంగా రవాణా చేయవచ్చు. రైలు మార్గం వెంట డిజిటల్ విద్యుత్ కేబుల్స్, క్లీన్ హైడ్రోజన్ ఎగుమతి కోసం పైపులు ఏర్పాటు చేస్తారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్ అనేది చారిత్రాత్మకమని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. కోచేర్ కర్తే హుయే ముజే హార్దిక్ ఖుషి హో రహీ హై. ఆజ్ హమ్ సబ్ నే ఏక్ మహత్వపూర్ణ ఔర్ ఐతిహాసిక్ సమ్జోతా సంపన్న హోతే హుయే దేఖా హై. యే భారత్ పశ్చిమ ఏషియా ఔర్ యూరోప్ కే బీచ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కా ప్రభావీ మాధ్యమ హోగా. యే పూరే విశ్వ మే కనెక్టివిటీ ఔర్ వికాస్ కో సస్టైనబుల్ దిశా ప్రదాన్ కరేగా. భారత్ నే అప్నీ వికాస్ యాత్రా మే ఇస్ విషయ కో सर्वोच्च प्राथमिकता दी है. फिजिकल इंफ्रास्ट्रक्चर के साथ साथ अभूतपूर्व पैमाने पर निवेश हो रहा है. एक विकसित भारत की मजबूत नींव रख रहे हैं. ग्लोबल साउथ के अनेक देशों में एक विश्वसनीय पार्टनर के रूप में एनर्जी, रेलवे, वाटर, टेक्नोलॉजी पार्क्स जैसे क्षेत्रों में इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स इंप्लीमेंट किए हैं. सभी क्षेत्रों के साथ कनेक्टिविटी बढ़ाना भारत की मुख्य प्राथमिकता है. हमारा मानना है कि कनेक्टिविटी विभिन्न देशों के बीच आपसी व्यापारी नहीं, आपसी विश्वास भी बढ़ाने का स्रोत है. कनेक्टिविटी इनिशिएटिव्स को प्रमोट करते हुए कुछ मूलभूत सिद्धांतों का सुनिश्चित किया जाना महत्वपूर्ण है. जैसे अंतर्राष्ट्रीय नॉर्म्स, रूल्स तथा लॉज का पालन, सभी देशों की संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान, डेट बर्डन की जगह फाइनेंशियल वायबिलिटी को बढ़ावा देना और पर्यावरण के सभी मापदंडों का पालन करना. आज जब हम कनेक्टिविटी का इतना बड़ा इनिशिएटिव ले रहे हैं तब हम आने वाली पीढ़ियों के सपनों के